హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో టమాటా రసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కనుక ఈ రసంతో కలిపి అన్నం కనుక పెట్టారంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు. అంతేకాకుండా వాళ్ళకి డైజెషన్ అనేది ఫ్రీగా జరిగి మోషన్ ఫ్రీగా వెళ్తారు, ఆకలి కూడా బాగా వేస్తుంది. సో తప్పకుండా ఈ రసాన్ని మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఆ రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాని 1 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ఇలా టమాటాలని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టుకొని గుజ్జుగా తీసుకోవాలి. గుజ్జుగా తీసుకొని అందులోకి వాటర్ కలుపుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత చేతితోటి ఇలా టమాటాని అలాగే ఎండుమిర్చిని బాగా నలిపి రసంలోకి బాగా కలిసేదాకా నలుపుకోవాలి. ఈ విధంగా ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ కోసం కందిపప్పుని, జీలకర్రని, మిరియాలు, అలాగే చెక్క, లవంగ వీటన్నిటినీ బాగా దోరగా వేయించి చల్లార్చుకొని వీటిలోకి చిన్న ఉల్లిపాయల్ని అలాగే కొంచెం ఎండు కొబ్బరిని వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టి రసం పొడిని తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కనుక మీకు అర్థం కాకపోతే నేను పైన కార్డ్స్లో ఇస్తాను రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలని. సో దాన్ని చూసి మీరు రసం పౌడర్ని తయారు చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చెక్క, లవంగాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి స్పైసెస్ అనేది ఎక్కువగా వస్తుంది. మీకు కనుక స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొకసారి ఉప్పు పులుపుని చూసి అడ్జస్ట్ చేసుకొని వాటర్ కావాలంటే కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. కొత్తిమీరని ఖచ్చితంగా యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే మనకి రసం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ రసం మొత్తాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రసం అనేది ఈ విధంగా నురగలు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని 2 నుంచి 5 నిమిషాల వరకు మనం రసం మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు. సో మరుగుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.